मन इन रोज करोना दिन वल लाकडौन अंदर इंटरने जी तरह अंदर लाकडौन रिलाक्सेशन तरह वाल ऊर्जक पव बंधु इंडक पव इतर कार्यक्रम अटंड काव जरूत अलाे क्रम प्रजलू तम इंटरव्य विव वस्तु इंटे उ बंधु इंडकून वन दुंगतना जरूतनाई अदे विधा रात्रिपूट बंगार आभरण वेकोनी आर बैठ इंट मुदर निद्रोड़ मिद्दे पैन ओपर निद्रपू जी स्नाचिंग जगेदा अवकाश अला ने जो काबटी ने निवारण कोसमन प्रजुन अप्रम कोसमन दा तो स्नाचिंग इलाट जरकान उड़ा कोसमन अभी तगने जाग्रत पोलीस वो प्रजुन अप्रम कोसमन वाल वस्तु जाग्रत उसमन मेमु करपत्र द्वारा प्रति इंटी पांपलेट पोलीस वारे तस्क्री वाल ताग्रत पांपलेट उड़ेट वाटी खचिता आचरी मैं चपड़कसमन चुनाव दाने कोसमन से टाउन उड़ेट प्रति पोली स्टेशन वालू पांपलेट मुद्र आटोल पेटे अनौंस प्रेस इव तरवा टीवी स्क्रोलिंग वेट इवीं इवन मे प्रजु तम विव वस्तु आस्तुकूदन जाग्रतको दख्य मन वेसवकाल एवरू आर बैठ निद्रोट विव वस्तु धरी निद्रोकूदी इंटर लाइन पड़को खचिता इनसाइड लाकने तरवा इंटी एवरना अंदर का लाकटे पोलीस डिपार्टमेंट वो पेट LHMS लॉक्ड हाउस मॉनिटरिंग सिस्टम अनेटम उस्टा विनियोगुनारे दुंगतन जरूर अवकाश उबी सिस्टम विनियोगुमेंटे ऊरीकेटे क्या पोलीस डिपार्टमेंट हंड्रेड का चपारे की तस्कचे मे इंट्लो कैमरा बिग्च जरूरत आ कैमरा वे सेंसर तो मॉनिटरिंग सिस्टम दरुद कंट्रोल रूम में एवरना डोर तीय लगे मनि वेल्डी जरिए इमीडियट आ सेंसर तो मेमचे दाँ मन वस्तु रक्षण कल अवकाश उ दा तो मे गस्ती अगर अवकाश उबी लाकड हाउस मेनेजेंट मॉनिटरिंग सिस्टम अनेटी तक प्रति इंटे पोटू बे लाकट खचिता दाँ उपयोग पदे पदे मैं डिपार्टेंट द्वारा को కానీ ప్రజలు ఎవరూ కూడా ఆ విధంగా చేయడం లేదు దానివల్ల మీ విలువైన ఆస్తులను పోగొట్టుకోవడం జరుగుతుంది అదే విధంగా మీ ఇంట్లోకి ఎవరైనా గాని మెరుగు పెడతామని చెప్పనేసి ఎవరైనా వచ్చారంటే అలాంటి వాళ్ళని ఎవర్ని కూడా ఇంట్లోనికి అలో చేయొద్దండి దాంతో పాటు మీరు ఇంటి బయట నిలబడుకునేటప్పుడు గాని లేకపోతే ఇంటి ముందు ముగ్గులు వేసేటప్పుడు గాని ఒంటరిగా నడిచిపోయేటప్పుడు గాని ప్రతి ఒక్కరూ తమ ఆవరణాలు కనపడకుండా బయట గుమ్ముతో గాని లేకంటే గాని చున్నీతో గాని ఖచ్చితంగా ఆవరణాలను కప్పి ఉంచుకోవాలను ఆ విధంగా లేకపోతే స్నాచింగ్ జరగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా దాన్ని పాటించాలి అదే విధంగా ప్రతి ఒక్కరూ కూడా తమ ఇంటికి సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి వీధుల్లో ఉన్నటువంటి సీసీ కెమెరాలు కాకుండా ప్రతి ఒక్కరూ కూడా తమ ఇంటికి సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని చెప్పి అంటున్నాం అదే విధంగా మీకు ఎవరైనా గాని బ్యాంక్ వాళ్ళని చెప్పనే సీసీ లేకపోతే ఇంకా ఏదైనా మేము ఆఫీస్ నుండి ఫోన్ చేస్తున్నామని చెప్పని అడిగితే మీరు మీ యొక్క బ్యాంక్ డీటెయిల్స్ గాని మీ యొక్క ఏటీఎం డీటెయిల్ గాని కోడ్ నంబర్స్ గాని ఏవి కూడా ఓటీపీ నంబర్స్ గాని ఏవి కూడా మీరు చెప్పకూడదు ఆ విధంగా చెప్పారంటే మీ అకౌంట్ నుండి ఒక డబ్బును డ్రా చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఎలాంటి పరిస్థితుల్లో కూడా మీరు ఓటీపీ నంబర్ చెప్పకూడదు అదే విధంగా షాప్స్ లో ఉండేటువంటి వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ షాప్ లో చేసినటువంటి నగదు అంతా కూడా అలాగే ఉంచేసి లాక్ చేసుకొని బయటపోతోంది ఈ షట్టర్లు ఎత్తేసి దొంగతనాలు జరుగుతున్నాయి కాబట్టి ప్రతి ఒక్క షాప్ యజమాని కూడా షట్టర్కు ఖచ్చితంగా సెంట్రల్ లాక్ పెట్టుకోవాలి సైడ్స్ లాక్స్ ఉంటున్నాయి ఇప్పుడు సైడ్ లాక్ కాకుండా సెంట్రల్ లాక్ ఖచ్చితంగా పెట్టుకోవాలి ఆ సెంట్రల్ లాక్ పెట్టుకున్నప్పుడు మాత్రమే దానికి మనం రక్షణ ఉంటుంది లేకపోతే వాళ్ళు లాక్ బ్రేక్ చేయకనే షట్టర్ను ఓపెన్ చేస్తున్నారు కాబట్టి అది లేకన్నా సెంట్రల్ లాక్ పెట్టుకోవాల్సి ఉంటుంది
అదే విధంగా మోటార్ సైకిళ్లు తర్వాత మీ యొక్క ఆటోలు మీ యొక్క ఫోర్ వీలర్స్ ఏవైతే ఉంటాయో వాటికన్నిటికీ కూడా మీరు జీపీఎస్ పెట్టుకోవాలి అదే విధంగా మోటార్ సైకిల్స్ వచ్చేసి వీల్ లాక్ సిస్టం పెట్టుకోవాలి అంటే మన హ్యాండిల్ లాక్ ఏదైతే ఉంటుందో ఆ లాక్ కాకుండా వీల్ లాక్ కూడా పెట్టేశారంటే అప్పుడు దొంగతనం జరగడానికి అవకాశం ఉండదు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా వీల్ లాక్ పెట్టుకోవాల్సి ఉంటుంది ఆ విధంగా పెట్టుకొని దొంగతనం జరగకుండా మనం నివారణ చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి దయచేసి ఇవన్నీ కూడా మీరు పాటించి మీ యొక్క విలువైన వస్తువులను వాటిని పోకుండా చూసుకోవాల్సినగా కోరుతున్నాం కాబట్టి దయచేసి ఇవన్నీ కూడా పాటించాల్సినగా కోరుతున్నాం అంతే కాకుండా ఇప్పుడు మనకు వచ్చేసేసి కరోనా లాక్ డౌన్ తర్వాత రోజు రోజుకు విపరీతంగా కూడా పెరుగుతా ఉంది కాబట్టి ప్రజలు తమ దైనందిన కార్యక్రమాలలో పాటించేటప్పుడు వచ్చేటప్పుడు రోడ్డుపైకి ఖచ్చితంగా మాస్క్ ధరించాల్సి ఉంటుంది ఎవరైనా కానీ మాస్క్ కానీ ధరించకన్నా ఉంటే వాళ్లకు పట్టణ ప్రాంతంలో 200 రూపాయలు గ్రామీణ ప్రాంతాల్లో 100 రూపాయలు ఫైన్ వేయాలని చెప్పనేసి చెప్తున్నారు కాబట్టి అదే విధంగా మనం ఇంప్లిమెంట్ చేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా మాస్క్ లేకన్నా ఎవరైతే రోడ్డుపైకి వస్తారో ఈవెన్ నడుచుకొని పోయేటోను కూడా మాస్క్ పెట్టుకోవాల్సిందే రోడ్డుపైకి నా షాపింగ్ కోసం గానీ బజారుకి గానీ ప్రొజెక్ట్స్ కోసం గానీ దేనికైనా రోడ్డుపైకి వచ్చారంటే ఖచ్చితంగా మాస్క్ ధరించాలి లేకంటే 200 రూపాయలు ఫైన్ పడుతుంది అదే విధంగా భౌతిక దూరాన్ని పాటించాలి ఒకరొకరు భౌతిక దూరం పాటించాల్సి ఉంటుంది మినిమం 3 ఫీట్స్ భౌతిక దూరాన్ని పాటించాలి మాక్సిమం అయితే గనుక మనకు 2 మీటర్ 6 ఫీట్ అయితే హ్యాపీగా ఉంటుంది అట్లీస్ట్ 3 ఫీట్ అన్న మనం భౌతిక దూరాన్ని పాటించాలి అదే విధంగా ప్రతి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి ప్రతిసారి కూడా మన చేతులను శానిటైజర్స్ తో గాని సబ్బుతో గాని క్లీన్ చేసుకొని కరోనా బారిన పడకుండా మనం కాపాడుకోవాలి కాబట్టి దయచేసి వీటిని గమనించాల్సినగా కోరుచున్నాం వీటిని పాటించాల్సినగా అభ్యర్థిస్తున్నాం